పొగ త్రాగుట మద్యం సేవించుట ఆరోగ్యానికి హానికరం మరియు క్యాన్సర్కి కారకం. ఇది దుర్మార్గపు చర్య, దయచేసి మానేయండి. ఈ సిగరెట్ గానీ బీడీ గానీ కలిస్తే జరిగే నష్టం ఏమిటని నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది. ఇదేనా నా స్ట్రోక్ కి కారణమై నన్ను నా కుటుంబానికి భారం అయ్యేలా చేసేది, లేక నా లంగ్ క్యాన్సర్ కి కారణమయ్యేది? ఇదేనా నన్ను నోటి క్యాన్సర్, హృదయ రోగం లేదా ఎంఫిసిమాకి దగ్గర చేసేది? మీరు మళ్ళీ సిగరెట్ గానీ బీడీ గానీ కాల్చబోయినప్పుడు దాన్ని కాలిస్తే జరిగే నష్టం ఏమిటో ఆలోచించుకోండి. ఈ వేళే పొగకు మానేయండి. సహాయం కోసం 1800112356 కి కాల్ చేయండి, లేదా 0112229017 కి మిస్ కాల్. నా జీవితం ఇలా మారిపోతుందనుకోలేదు. హాయిగా సాగిపోతున్న జీవితం, మంచి భర్త, రత్నాల్లాంటి ఇద్దరు పిల్లలు, దీనంతటినీ పొగాకు మార్చేసింది. మొహంపై పెరుగుతున్న ఈ క్యాన్సర్ను ఇప్పుడు తొలగించక తప్పదు. ఇకపై ఏదీ గతంలా ఉండదు. పొగాకు నా జీవితాన్ని నాశనం చేసింది. ఖైనీ, గుట్కా, తంబాకు, జర్దా, పాన్ మసాలా, ఇవి జీవితాన్ని చిన్నా భిన్నం చేస్తాయి. ఎందుకంటే వాళ్ళ లవ్లో ఫెయిల్ అయ్యి సముద్రంలో దూకి సూసైడ్ చేసుకున్నారు అనుకోవచ్చుగా. అలల తాకిడి ఎక్కువగా ఉండడం వలన డెడ్ బాడీస్ రాళ్ళకు తగిలి దెబ్బలు బయటకు అలా కనిపిస్తున్నాయంతే. అంతేనా సార్? ఇదే నిజం అని రాసేసుకోమంటారా? ఎవరది నిజాన్ని? ఇంకా ఎందుకు సార్ మీరు అలా కవర్ చేసుకుంటున్నారు? ఇక్కడ ఇలాంటి మాటలు చాలా జరుగుతున్నాయని, వాటికి కారణం దుర్గాని అందరూ అనుకుంటున్నారు. అయినా మీ డిపార్ట్మెంట్ వాడి మీద ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు.
దానికి కారణం హలో అలాంటి ఏమైనా ఉంటే మేము యాక్షన్ తీసుకునే వాళ్ళం కదా కానీ ఇప్పటి వరకు ఎవరి మీద ఎలాంటి కంప్లైంట్ రాలేదు ఈ ఏరియాలో ఏ ఆడపిల్ల కనిపించినా దుర్గ వదలడని దారుణంగా రేప్ చేసి చంపేస్తాడని అందరూ చెప్పుకుంటున్నారు అయినా అలాంటి నర్వ ప్రాక్షసుల మీద మీరు ఎలాంటి యాక్షన్ తీసుకోకపోవడని ఏమనుకోవాలి నిజంగానే మీకు తెలియవంటే నమ్మమంటారా లేదంటే వాళ్ళని ఏమీ చేయలేని మీ చేతకంతనం అనుకోమంటారా చూడు నాకు తెలిసింది నేను చెప్పాను నీకు తెలిసింది నువ్వు రాసుకో రాస్తాను సార్ రాస్తాను నిజాలు రాయడానికి భయం ఎందుకు సార్ తుప్పుపట్టిన మీ గన్ను చేయలేని పని వదిలి మీద ఉన్న మా పెన్ను చేయగలదని నిరూపిస్తాను ఏమా ఈ ఏరియా కొత్తగా వచ్చిన రిపోర్టర్వా అవును సార్ ఏమీ లేదులే కలం గొప్పదనే బ్యాచా నువ్వు కానీ నా గురించి రాయాలంటే కలంతో కాదురా కత్తితో రాయాలి అది కూడా నేనే రాయాలి ఇలాంటి కత్తులకి నీలాంటి వెదవులకి నాలాంటి నిజాయితీ గల రిపోర్టర్లు భయపడరా నిజాయితీగా రాసే పత్తి ఓడు పైకి వస్తాడో లేదో గాని ఆ విషయంలో నిజాలు రాస్తే ఖచ్చితంగా పైకి పోతాడో అల్లు బాబు చుట్టూ జాలేస్తుంది ఆడికి ఒక ఫ్యామిలీ ఉంటుంది కదా ఈసారి వదిలేయడు ఈ దుర్గాకి మొదలు పెట్టడమే తెలుసు వదిలి పెట్టడం తెలీదు మేడం ఆర్డర్ ప్లీజ్ వన్ బటర్ స్కాచ్ ప్లీజ్ ఓకే మేడం హాయ్ ఏ సంకేత్ ఏంటి ఇంత లేట్ లేడీస్ ఫస్ట్ అంటారు కదా నీకు ఛాన్స్ ఇద్దామని యూ నా కోసం ఎంతసేపు వెయిట్ చేయగలవు అని టెస్ట్ చేశా నువ్వే గెలిచావు ఇలాంటి మాయ మాటలో చాలానే చెప్తావు కానీ పెళ్ళెప్పుడు చేసుకుందామో చెప్పావు ఇంట్లో నాకు సంబంధాలు చూస్తున్నారు నేను కొత్తగా మాట్లాడుతున్నావు నీతో నాకు పెళ్ళేంటి ఇన్నాళ్ళు ఏదో సరదాగా కలిసి తిరిగా ఇప్పుడు సీరియస్గా విడిపోదాం ఈ పెళ్ళి గిల్లి అంటే నాకు చిరాకు చంపేస్తాను పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే నేను ఏదో సరదాగా నేనే పిచ్చి రేపు మా అన్నయ్య క్యాంప్ నుండి వస్తున్నాడు అన్నయ్యతో మాట్లాడి నేను ఒప్పిస్తాను నువ్వు ముందు మీ అక్కను ఒప్పించు హే నాకు మాత్రం మా అక్క తప్ప ఎవరున్నారు నా సైడ్ అంతా ఓకే ముందు మీ ఇంట్లో వాళ్ళని ఒప్పించు ఏంటి సరే పద దుర్గా మనకు బాగా కావస్తున్నాడు సార్ ఈసారి నన్ను నమ్మండి ఇక మీద ఇలాంటివి జరగకుండా చూసుకుంటాను నాది పూచి ఉంటాను సార్
థ్యాంక్ యూ. ఏంటి దుర్గా ఇది, ఈ మధ్య నీకు దూకుడు బాగా ఎక్కువైంది? ఎవరన్నా చంపేటప్పుడు ఆడ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఆడ ఎక్కడి నుంచి వచ్చాడు అని ఆలోచించవట్రా? నువ్వు చంపింది మామూలు కాదురా, 500 కోట్ల కుంభకోణాన్ని బయటపెట్టి సీఎంనే రోడ్కి ఇచ్చిన రిపోర్టర్ని అలాంటి ఇట్టే చంపేశావు. నీ వల్ల నాకు పైన టార్చర్ ఎక్కువైపోయిందిరా, వాళ్ళకి సమాధానం చెప్పలేక చస్తున్నాను నేను. సార్ అనగనగా ఒక రాజు, ఆ రాజుకి 7 కొడుకులు, 7 కొడుకులు ఏటకెళ్ళి 7 చేపలు తెచ్చారు, అందులో ఒకటి ఎండలేదు. ఎందుకు ఎండలేదు అన్నది అందరికీ తెలిసింది కదా. పొట్లో ఏలెట్టినంతకే సేమ్ కుట్టింది. చూడటానికి ఇంతున్న సీమకే అంత పొగరుంటే సెట్ అంత మనిషిని నాకెంత పొగరుండాలి సార్? నా పొట్లాడు పెన్నెట్టు గెలికాడు, నా పద్ధతిలో నేను కత్తెట్టి నరికాను. అయినా మ్యాటర్ అంతటితో అయిపోయింది, వదిలేయండి సార్. సరే ఆ సంగతి పక్కనట్రా, మన వైజాగ్ అనుష్క ఉంది కదరా. ఏది? అదేరా, మనం కబ్జా చేసిన ల్యాండ్ బిట్టు. అదే, దాని విషయంలో ఆ లాయర్ గొడవ ఎక్కువైపోయిందిరా, బాగా తలనొప్పి తెప్పిస్తున్నాడు. నువ్వు జండుబామే రాస్తావో టాబ్లెటే వేస్తావో నీ ఇష్టం, రేపటి నుండి నాకు ఆ తలనొప్పి లేకుండా చేయరా. నీ టెన్షన్ పడకండి సార్, రేపు పొద్దున్నే అల్లుడికి దుర్గభం రాస్తాడా. ఇంకో విషయం ఏంటంటే, ఈ మధ్యన మన పేట ఆడవాళ్ళని బాగా ఇబ్బంది పెడుతున్నావంట, వాళ్ళని జాగ్రత్తగా చూసుకో, వాళ్ళ జోలికి వెళ్ళకరా. వార్డ్ నెంబర్ నుండి మినిస్టర్కి ఎదిగాను, ఈ రోజు పోర్ట్ ఏరియాను మనం వెళ్తున్నాం అంటే వాళ్ళ సపోర్టే మన కర్మగాలి. వాళ్ళంతా రివర్స్ అయ్యారనుకో, మనకు అడ్రస్ ఉండదు. నీ పేరు చెబితే సిటీలో అమ్మాయిలందరూ వణికిపోతున్నారు. నా మాటిని, అమ్మాయిలు కొన్ని రోజులు దూరంగా ఉండరా. అలాగే. ఏమైందిరా మీటింగ్ లేట్ అయిపోయింది? మీటింగ్ 3 గంటలకు అన్నారు, వెయిట్ చేద్దాం. దుర్గా ఏం చేస్తున్నావు? సార్ సార్ సార్, ఆ దుర్గా మన కార్యకర్త తీసుకెళ్తున్నాడు సార్. కార్యకర్తను తీసుకోవటం ఏంట్రా బాబీడు? చెప్పండి సార్. రే ఇంత ముందే కదరా ఆడవాళ్ళు జోలికి వెళ్ళొద్దని చెప్పాను, ఆ అమ్మాయిని వదిలేరా బాబు? టెన్షన్ పడకండి సార్, పొద్దున్నే వదిలేస్తాను. ఈడేట్ అయ్యా పొద్దున్నే వదిలేస్తానంటాడు?
అయితే చూడు అత్త నేను వచ్చి ఆరగించు మొత్తం నేను చాక్లెట్ థాంక్స్ డాడీ టేక్ ఇట్ థాంక్స్ డాడీ వెల్ ఆడుకో ఓకే డాడీ ఏంటి చాటుగా ఉండి నటిస్తున్నారు? మీ కుస్తీ లాపి ముందుకు రండి. ఏంటి విషయం? ఏం లేదండి. చెప్పేసి వదినా, చెప్తూ నుండివే చంపకి. ఈ ఫోటోలో ఉన్న అబ్బాయిల్లో ఎవరు నచ్చారో నువ్వు చూసి చెప్పు. అందరూ మా డిపార్ట్మెంట్లోనే పనిచేస్తున్నారు. నీకు నచ్చితే ముహూర్తాలు పెట్టుకుందాం. ఏంటి చూడకుండా అలా ఉండిపోయావు? ఆ ఫోటోలో ఉన్న వాళ్ళని పక్కన పెట్టి మీ చెల్లెలు మనసులో ఎవరున్నారో అడగండి. ఆ అబ్బాయి చాలా మంచివాడు అన్నయ్య. ఇంటర్ నుండి నా క్లాస్మేట్. ఎలాంటి అలవాట్లు లేవు. ఆల్రెడీ జాబ్కి అప్లై చేశాడు. త్వరలోనే వచ్చేస్తుంది. నువ్వు ఒప్పుకుంటే తన్ని పెళ్లి చేసుకుందామని. ఒప్పుకోకపోతే? సరేరా, నీకు ఇష్టమైతే నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. ఇప్పుడు ఓకేనా? థ్యాంక్ యూ అన్నయ్య. అలాగే ఆ అబ్బాయి ఎవరాలు ఇవ్వు, ఎంక్వైరీ చేయిస్తా. అలాగే అన్నయ్య. షాలు, సండే అబ్బాయిని లంచ్కి ఇన్వైట్ చేయి, నేను అతనితో మాట్లాడాలి. ఈ ఎంక్వైరీ చేస్తున్నట్టు కాకుండా వీలైతే ఎంజాయ్ చేస్తున్నట్టు మాట్లాడండి. నువ్వు చెప్పాలా మరి?
థాంక్ యూ వదినా. ఎప్పుడు లేట తెను. హాయ్. ఈ రోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. ఏంటి విషయం? యాక్చువల్లీ మా అన్నయ్య మన పెళ్లికి ఒప్పుకున్నాడు తెలుసా? లవ్లీ. హే సంకేత్, ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? అబ్బా, ఈ రోజు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. దుర్గా. ఓ, దుర్గా అంటే నువ్వేనా? అర్థమైంది. మినిస్టర్ మీద పెట్టిన కేసుని వెనక్కి తీసుకోమని వార్నింగ్ ఇవ్వడానికి వచ్చావు అన్నమాట. నీలాంటి ఆగ్రవుడిల్ని ఈ పరమేశ్వర్ చాలా మందిని చూశాడు. నువ్వు బయలుదేరచ్చు. చూడలేరు, మా అల్లుడి గురించి పూర్తిగా తెలిసినట్లేదు. వీడి గురించి బాగా తెలుసు. కనిపించిన అమ్మాయిల్ని రేప్ చేసి చంపేయడం, అడ్డొచ్చిన వాళ్ళని అడ్డంగా నరికేయడం వీడికి అలవాటు. కోర్టులో స్మగ్లింగు, సిటీలో దందాలు, ఇలాంటి సెటిల్మెంట్లు చేసుకుంటూ ఆ పారంబోక మినిస్టర్కి తొత్తులా బతుకుతున్నావు. అల్లుడు, ఆవులిస్తే పేగులు ఎక్కట్టే వాళ్ళని చూసాం, కానీ లాయర్ పేరు చెప్తేనే పేగులు ఎక్కడెత్తున్నాడు. చూడలేరు, నీ వల్ల మినిస్టర్కి తలనొప్పి వస్తుంది, నాకు కోపం వస్తుంది. నాకు కోపం వస్తే కంట్రోల్ అవ్వదు. నీలా ఫ్యామిలీతో ఉన్నవాడు భయంగా బతకాలే, పొగరుతో ఎగరకూడదు. బాగుందిరా నీ కామెడీ. రే దుర్గా, నువ్వు ఒక లోకల్ రౌడీవి, నేను నేషనల్ లెవెల్ లాయర్ని. నేను అడ్వకేట్ అయినప్పటి నుంచి నీలాంటి కేటగాళ్ళని ఎంతమందిని చూసుంటానంటావు తెలుసుగా. నన్ను అందరూ సెక్షన్ పరమేశ్వర్ అంటారు. చూడు లాయరు, నాకు ఈ సెక్షన్లు అన్నా సెంటిమెంట్లు అన్నా సిర్రాకు. నాకు తెలిసిన రెండే, వింటే సెటిల్మెంట్ చేస్తాను, వినకపోతే. ఇప్పటి వరకు నీ పద్ధతిలో చెప్పాను కల్లా, ఇప్పుడు నా పద్ధతిలో చెప్తాను విను. వదిలేస్తాను, కేసు వాపస్ తీసుకుంటే నీ కూతురు వదిలేస్తాను, రండిరా. వైజాగ్ శివార్లోని ఒక స్థల వివాదంలో ఒక రాజకీయ నాయకుడికి ప్రముఖ న్యాయవాది సెక్షన్ పరమేశ్వర్ కి వివాదం నడుస్తోంది. ఈ దేశంలో క్రైమ్ రేట్ ని గోల్డ్ రేట్ ని ఎవరు తగ్గించలేరు. గుర్తు తెలియని దుండగులు. ప్రభా. ఏమండి? స్టేషన్ టైం అవుతుంది. వచ్చేస్తున్నానండి. అన్నయ్య. ఏమా? రేపు సంకేత్ బర్త్డే, ఈవినింగ్ షాపింగ్కి వెళ్దామనుకుంటున్నా, వెళ్ళనా? షాపింగా? మీరు కాఫీ తాగే లోపు నేను పిల్లల్ని రెడీ చేసి తీసుకొస్తాను. ప్లీజ్ అన్నయ్య, వెళ్ళకపోతే సంకేత్ ఫీల్ అవుతాడు. వద్దమ్మా, బయట పరిస్థితులు ఏం బాగాలేదు. ప్లీజ్ అన్నయ్య, మా మంచి అన్నయ్య కదూ. ప్లీజ్ వద్దమ్మా. ప్లీజ్ అన్నయ్య. వద్దని చెప్పాను కదా, నా మాట విను. పెళ్లి చేసుకోబోయే వాడితోనేగా వెళ్తానంటుంది, పోనీ వెళ్ళనివ్వండి. అన్నయ్య, వెళ్ళనా వద్దా? వద్దంటే? నువ్వు వద్దన్నాక ఏం చేస్తాను? వెళ్ళటం మానేస్తాను. బెదిరించడానికి అది నేను తీసుకొచ్చిన సంబంధం కాదు, నువ్వు చూసుకున్న సంబంధం, తర్వాత నీ ఇష్టం. బర్త్డే కదా, నువ్వు వెళ్ళాలి. థ్యాంక్ యూ అన్నయ్య. కానీ త్వరగా వచ్చేయండి. అలాగే. సంకీర్తిని ఇంటి దగ్గర డ్రాప్ చేసి వెళ్ళమని చెప్పు. సరే అన్నయ్య. అరే వనకోరా. రే జాగ్రత్త. జాగ్రత్త పెట్టు. ఎవరా? ఏయ్, దుర్గా గారు ఎక్కడ్రా? అన్ననే గాడ్ అన్నాడు, ఎవడ రైడు? ఏయ్, అడిగేది మిమ్మల్ని, ఆ దుర్గా గారు ఎక్కడ్రా? రాయ్, ఎవడ్రా నువ్వు? ఏరియా కొత్త, నోర్లేస్తుంది. అవసరమైతే చెయ్యి కూడా లేస్తుంది. రాయ్, ఎవరితో మాట్లాడుతున్నావు తెలుసా? ఏయ్, ఎవడైతే నాకేంట్రా, చేపలు పట్టడానికని మా బోట్లు తీసుకెళ్లి వాటిలో స్మగ్లింగ్ చేస్తారా? అరే చక్రం, ఆడేరా బోట్ ఓనర్ తమ్ముడు. మా బోట్లలో మీరు చేస్తున్న వెదోపనులకి ఆ కస్టమ్స్ ఆఫీసర్ సమాధానం చెప్పలేక మేంచి వస్తున్నాం. ఆ దుర్గా గాడికి చెప్పండి, ఈ రోజు నుంచి మా బోట్లు వాడికి ఇచ్చేది లేదు. చెప్పమనరా. ఇప్పటి వరకు ఏం జరిగిందో నాకు తెలియదు, ఇక మీదట మా బోట్లు వాడికి ఇచ్చేది లేదు. ఏంట్రా నువ్విచ్చేది? చేస్తానా కొడక. Ah!
మనుషుల్నే కొడతారా? నిన్ను కూడా కొడతారా? నీ అబ్బ రండ్రా. అన్నా నీ గురించి తెలియక నీ మనుషులతో పెట్టుకున్నాడు. ఈసారికి క్షమించి వదిలే అన్నా. నా బోట్లోనే నువ్వే వాడుకో. ఈ రోజు నుంచి వీడికి నా పేరు వినగానే భయం నేర్పించు. సరే అన్నా. బాధపడకండి సార్. మీరే ఇలా బాధపడితే ఎలా సార్? సార్ ఇది చేసింది దుర్గా సార్. వాడు ఏ పని చేసినా సాక్ష్యం ఉండదు. ముందు జరగవలసింది చూద్దాం సార్. ఎన్నిసార్లు చెప్పాలరా ఏదైనా ఏదో పని చేసే ముందు వెనక ముందు ఆలోచించమని. ఇప్పుడు ఏమైంది సార్? నువ్వు రేపు చేసింది ఎవరినో తెలుసా? ఒక సీఏ చెల్లెల్ని ఆకలేసినప్పుడు పండు దొరికిందా లేదా అని చూస్తాం గానీ అది ఏ చెట్టుకి కాసింది, ఏ ఊళ్ళో పండింది అని ఎంక్వైరీ చేసుకుని తింటావా సార్? ఇది అంతే. నువ్వు అనుకున్నంత ఈజీ కాదురా. పోయి పోలీస్ డిపార్ట్మెంట్ టచ్ చేసావు. హోమ్ మినిస్టర్ లైన్ లోకి వచ్చాడు. పోలీసు చెల్లెల్నే రేపు చేస్తే ఇంకా మామూలు పరిస్థితి ఏంటని తలంటేస్తున్నాడు. ఎందుకు సార్ అలా టెన్షన్ పడుతున్నారు? మళ్ళీ ఓసారి హోమ్ మినిస్టర్ తో మాట్లాడండి. ఒరే బాబు అదేరా మొహమని చెబుతున్నా. ఒరే మీ అల్లుండి అన్ని మూసుని కూర్చోమను, మిగతావన్నీ నేను చూసుకుంటాను. సరే సార్. మళ్ళీ ఈ లోపు ఊరి మీద పడిపోక. అంతగా ఆపుకోలేకపోతే ఓ 4 రోజులు ఏ బ్యాంక్ అక్కడ దుబ్బాయి. నాటు కోడి రుసికి బాయిలర్ కోడి రుసికి చాలా తేడా ఉంటుంది సార్. చిచ్చి నీకు చెప్పడం నా వల్ల కాదురా. నిచ్చావుకి కారణమైన వాళ్ళని ఎవ్వరిని వదిలిపెట్టమ్మా.
నమస్తే సార్. జరిగింది విన్నానయ్యా, మన చేతుల్లో ఏముంది? నీతో మాట్లాడాలి. చూడు శ్రీకాంత్, జరిగిందేదో జరిగింది, అంతా మర్చిపోయి ప్రశాంతంగా ఉండు. నీకేం కావాలన్నా నేను చూసుకుంటాను. నేరస్తుడు ఎలాంటి వాడైనా శిక్ష పడేలా నేను చేస్తాను. చేసింది దుర్గా అని తెలుసు సార్. వాడికి మీ సపోర్ట్ ఉందని కూడా తెలుసు సార్. వాడికి ఎలాంటి సపోర్ట్ ఉన్నా వాడిని వదిలిపెట్టే సమస్య లేదు. త్వరలోనే వాడు అంతు చూస్తాను. నీ ఆవేదనకు అర్థం ఉందయ్యా, కానీ వాడు పరమ దుర్మార్గుడు. అందుకే ఇప్పటి వరకు జరిగిందంతా మర్చిపో. నీకంటూ మిగిలిన ఫ్యామిలీని జాగ్రత్తగా చూసుకో. నా మాటవి నా వదిలే. ఇప్పుడు ఇలాంటి విధవల్ని వదిలేస్తే రేపు నాలాంటి అన్నయ్యల జీవితంలో చెల్లి అనే బంధం చిరిగిపోతుంది సార్. చూడు, అలాంటి విధవలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. అంటే వాడిని సపోర్ట్ చేస్తున్నానని మీరు డైరెక్ట్గా చెప్తున్నారా? రాజుకి యుద్ధం ఎంత అవసరమో యుద్ధానికి కత్తి కూడా అంతే అవసరం. మాలాంటి నాయకులకి వాడు కత్తిలాంటోడు. అలాంటి కత్తుల్ని కాపాడుకోవాలయ్యా, తప్పదు మరి. వస్తున్నాను సార్. సార్, దుర్గా అరెస్ట్ వారెంట్ రెడీ అయిందా? ఇంకా లేదు సార్. ఏ, రెడీ చేయండి వెళ్ళి. అలాగే సార్. జాగ్రత్తగా తెచ్చండి రా. ఏంటి సార్, మీకేదో కవర్ వచ్చింది సార్. అల్లు మినిస్టర్ ఫోను. చెప్పండి సార్. దుర్గా సార్, హోమ్ మినిస్టర్ మేనేజ్ చేసి ఆ సిఏని ట్రాఫిక్ ట్రాన్స్ఫర్ చేయించేశా. ఓకే సార్. అలాగే నీ మీద ఉన్న పాత కేసులన్నీ కొట్టించేశా. ఒకసారి ఎస్పీ ఆఫీస్కి వెళ్ళి సంతకం పెట్టొచ్చాయి. వెళ్తాను సార్. రైటర్ ఎక్కడ? ఆ గదిలో సార్. ఉందరా పాపా, నీ అందాన్ని మావాడు చూడలేదట. ఒకసారి చూపించవా? ఇలాంటి ఫిగర్ మన పేటలో ఎందుకు ఉండదురా? ఇలాంటి అందాన్ని ఒక్కరోజు కాదు మామా, రోజు అనిపించాలి. ఇలాంటి అందం సొంతమైతే రోజు స్వర్గమేరా. వేరే ఆప్షన్ లేదయ్యా. అలాంటి ఎదవలకు మేము సపోర్ట్ చేయాలి. మాలాంటి నాయకులకి వాళ్ళ సపోర్ట్ కావాలి. లేకపోతే గవర్నమెంట్ ముందుకెళ్ళదయ్యా. ఇప్పటి వరకు జరిగిందంతా మర్చిపో. నీకంటూ మిగిలిన ఫ్యామిలీని జాగ్రత్తగా చూసుకో. ఒంటరిగా కూర్చుందేంటి? కొంత సముద్రం దూకెత్తదేంటి? ఇక్కడేంటండి ఇలా కూర్చున్నారు? చాలా ప్రమాదం బాబు.
పైకి రండి. ఎవరండి మీరు? ఎందుకు నన్ను రక్షించారు? నా గురించి పట్టినట్టండి. ఎందుకు చావాలనుకుంటున్నారా? ఇలాంటి బతుకు బతకడం కంటే చావడమే మంచిది. అయ్యే మాటలండి, అసలు ఏం జరిగింది? ఇంతకీ ఎవరు మీరు? నా పేరు గంగ. నేను ఒక అనాథని. అనాథాశ్రమంలో పెరిగాను. డిగ్రీ అవ్వగానే ఒక చిన్న ఆఫీస్లో రిసెప్షనిస్ట్గా జాయిన్ అయ్యాను. అక్కడ నా గురించి తెలుసుకుని నన్ను పెళ్లి చేసుకుంటానని ఒక నన్ను ప్రేమించాడు. వాణ్ణి నమ్మి ఉన్న ఉద్యోగాన్ని కూడా వదులుకున్నాను. నన్ను పెళ్లి చేసుకోమంటే నువ్వు అనాథవి, మా ఇంట్లో ఒప్పుకోవడం లేదని వదిలించేసుకున్నాడు. ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారో తెలీదండి. ఇప్పుడు ఏం చేయలేని పరిస్థితుల్లో ఉన్నాను. సరే పదండి. ఎక్కడికండి? మా ఇంటికి. అయ్యో వద్దండి. అయ్యో ఆగండి, నేను అలాంటను కాదండి. నా వల్ల మీరు ఇబ్బంది పడకూడదు. ఏ ఇబ్బంది లేదండి, నాకు మా అమ్మ ఉంది. మా అమ్మ మిమ్మల్ని చాలా బాగా చూసుకుంటుంది. మీకు నచ్చినంత కాలం మా ఇంట్లో ఉండొచ్చు, నన్ను నమ్మండి. వద్దులేండి, నేను వేరే ఎక్కడైనా ఉంటాను. ఇలాంటి పరిస్థితుల్లో మీరు ఎక్కడికి వెళ్తారో నాకు తెలుసు. మిమ్మల్ని వదిలేస్తే ఏమన్నా చేసుకుంటారు. నాకు అంత అర్థమైంది. మా ఇంటికి వెళ్తాం పదండి. ఒకడు మనకు అన్యాయం చేస్తే అది మోసం అండి. జీవితం అంటే జరిగిన మోసాన్ని భరించలేక చచ్చిపోవడం కాదండి, తప్పును తెలుసుకుని దిద్దుకోవడం. నా మాట నాతో రండి, మీకంతా మంచి జరుగుద్ది. కదండి అమ్మా. అమ్మాయి అమ్మా, దా ఎలా చూసుకో. ఓయ్ అమ్మాయి, వంట చేస్తున్నాను రా. ఎందుకలా ఆడుతున్నా? నువ్వురా, ఏం పర్లేదు. ఈ అమ్మాయి వాళ్ళ నుంచి మనతో ఉంటుందే. నమస్తే అండి. ఎవర్రా అమ్మాయి? గంగమ్మ తల్లి ఒడ్డుని దొరికి గంగ. తన పేరు గంగమ్మ, తనకి ఎవరు లేరు. ఇవాళ నుంచి అన్నీ మనమే. ఎవడో పెళ్లి చేసుకుంటాను మోసం చేస్తే సముద్రంలోకి చచ్చిపోవాలనుకుంది. మేమున్నాం ధైర్యం చెప్పి తీసుకొచ్చాను, నువ్వే జాగ్రత్తగా చూసుకోవాలి. మరి అమ్మాయి అంత లక్షణంగా ఉంది, ఆ యదోకి మోసం చేయడానికి మనసు ఎలా వచ్చిందో చూడమ్మా. ఇది నీ ఇల్లే అనుకో, నువ్వెంతకాలం అయినా ఇక్కడ ఉండొచ్చు. ఎప్పుడు తిన్నావో ఏమో, పద అన్నం వడ్డిస్తాను. సాయంత్రం సినిమాకి వెళ్దావా? ఏంటి సినిమా సంతకెళ్ళే పద్ధతి ఇదేనంటే, నువ్వు సరదాగా పడతావు, సంపడానికి మీద పడతావు, అర్థం కావట్లేదు బాబు. ఎందుకే అన్ని పక్కన పెట్టు. ఈ అమ్మాయి ఎవరు? ఈ బాధ తట్టుకోలేక పోటీగా తీసుకొచ్చానే. అమ్మ ఒప్పుకుంటే పెళ్లి కూడా చేసుకుందాం అనుకుంటున్నా. ఊరుకోరా, నీ అలకొలానికి అల పల్ల లేదేంటి. ఆ అమ్మాయి ఏమనుకుంటుందో ఆలోచించావా? ఎక్కడే మాట్లాడాలో కూడా తెలియదు. తింగరాదు ఓకే, నువ్వేమనుకోకమ్మా, ఆడికేం తెలీదు. పర్వాలేదండి, బాబు ఎప్పుడు ఇంతే, నన్ను ఎప్పుడు ఏడిపిస్తుంటాడు. నువ్వు ఆడి మాటలేం పట్టించుకోకు, నీకు ముడి ముళ్ళు వేసేది ఆడే. నేను మాట ఇస్తున్నాను కదా. మంచి అత్తయ్య, దీన్ని పెళ్లి చేసుకున్నా స్వర చెప్పిన నోట్లో తలపెట్టినా రెండు ఒకటే. ఒరే చచ్చినోడా, ఇవాళ నా చేతులు అయిపోయావురా. మోసం చేసినప్పుడు గుర్తొచ్చుంటాడు. చెప్పిందంతా నిజంగా జరుగుతుందా సామే? గంగమ్మ పలుకుతున్నది చెబుతాను దొర, త్వరలో నీ జీవితంలోకి ఒక అందాల రాశి ప్రవేశిస్తుంది. ఆమె నిన్నే తుక్కుంటా వస్తుంది. ఆ అందాల బొమ్మని నువ్వు మనవాడితే అదృష్టం ఎగిరెగిరి నిన్ను తంతాది దొర. నిన్ను మించిన అదృష్టవంతుడు ఉండడు దొర, నువ్వు రాజ్యమేలతావు దొర. అదే జరిగితే నీకు గుడి కట్టింతాను సామే. ఈ సొల్లు కబుర్ల తర్వాత ముందు వందగొట్టు. అదేంటి, చెయ్యి చూస్తే 20గా అన్నా? చెయ్యి చూస్తే 20ఏ దొర, కానీ జాతకం చెబితే 80, మొత్తం కలిపితే 100. గంగమ్మ తల్లికి కోపం వచ్చిందనుకో, రక్తం గక్కుని చచ్చిపోతావు దొర. అమ్మో 100 లోడెక్కించమంటే ఇక్కడేం చేస్తున్నారా? కోయిదొర చేత జాతకం చెప్పించుకుంటున్నాను రా. భలే చెప్తున్నాడు రా కోయిదొర జాతకం. కోయిదొర చెప్పింది చెప్పినట్టు జరుగుతుందని మా అమ్మమ్మ అప్పట్లో చెప్పేదిరా, నువ్వు కూడా చెప్పించుకోరా. ఇలాంటి బుడి జాతకాలు నమ్మను కానీ అన్న అర్జెంటుగా పిలుతున్నాడు, వెళ్ళు. నేను అలా పోటు దాకిలొస్తా. దొర 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 ఆగుదొరా. ఏంటి సామి నాయట పడుతున్నా?
గంగమ్మ తల్లి నీతో ఒక నిజం చెప్పమంటుంది దొరా. నేనంత బిజీగా నీ బొట్ల పండుసామే, ఇంకేమైనా చూసుకో దొరా. ఒక్కసారి నీ సెయి చూడని దొరా, నీ ముఖంలో ఏదో అద్భుతమైన కళ కనబడుతుంది. ఆ గుట్టు విప్పి బయటపడతాను దొరా. నేను ఇలాంటి వాటిని నమ్మసామే, తీసుకెచ్చుకోపా దొరా. నీ ఫేసు చూడటానికి జిడ్డులా కనబడ్డా, నీ ఫ్యూచర్ మాత్రం బంగారు గుడ్డులా ఉంది దొరా. సమే ఇసికించకుండా వెళ్ళిపో, లేదంటే సముద్రంలో తోసేస్తా. ఏటే దొరా దొరా, నీ జాతక చక్రం తిరుగుతాది దొరా. అమ్మ చెప్పినట్టింటే నీకు రాజయోగం పడతాది దొరా. నీ కర్మ ఇంకో 100 దొరుకుతుంది అనుకున్నా దరిద్రుడు వెనకుండా వెళ్ళిపోయాడు. ఏం చేస్తాం, అమ్మ కరుణించలేదు అనుకుంటాం అంతే. సమే జాతకం మీద నమ్మకం లేదన్నా, రాజయోగం అన్నా. కుర్రో కుర్రు, మా తల్లి ఎల్లమ్మ పలుకు, మీ తల్లి మంగమ్మ పలుకు, గౌరీ జల్లి గంగమ్మ పలుకు. ఇది మామూలు జాతకం కాదురా, గిర్రను తిరిగే ఇష్ట చక్రం. త్వరలోనే సిటికినియాల మీద చక్రాన్ని తిప్పుతావురా. అవును సామే, నా పేరు కూడా చక్రమే. ఆ చక్రమే, నీ పేరు చక్రమే. నీ బుద్ధి వక్రం, నీకు పట్టింది దరిద్రం. పుట్టినప్పుడు నువ్వు నెల తక్కువ వెదవి, తర్వాత బుర్ర తక్కువ వెదవి, ఇప్పుడేమో బుద్ధి తక్కువ వెదవి. అసలు నేనేమవుతానా? ఇప్పుడేమవుతానా అని నీ సందేహం. పనికి మాల్ని వెదవవుతావురా. సమే బాగుపడి మార్గం చెప్పు సమే. గంగమ్మ ముందే చెప్పింది కదరా, నువ్వు సిటికి నేల మీద చక్రం తిప్పుతావని. మరిప్పుడు నేను ఏడ్చేయా స్వామి? ఏంటి నిజమా? అమ్మెప్పుడు అబద్ధం చెప్పొద్దురా. సామే నువ్వు చెప్పినట్టు జరిగితే నీ గుడి కట్టెత్తా సామే. గుడి కట్టెత్తానని ఇలాంటి అదవక బుర్రలొద్దు, ఇంకో 100 కొట్టించు. ఆడి కోసమే మేము వెతుకుతున్నాం, ఆడి సంగతి మేము చూసుకుంటాం, మీరు రిలాక్స్ అయిపోండి సార్. మావా బండాపు ఆగా. ఎంత కసిగా ఉన్నావా, బ్యాట్లో దేన్ని వదలలేదు. ఏదో రోజు నీకు తాలింపు ఉంటుందా. అల్లుడు బ్యాట్లో అమ్మాయి జోలికి వద్దని ఆ మినిస్టర్ చెప్పాడు కదా, వదిలే. అందుకే వదిలేసే మావా, లేదంటే. పోనీ మావా. ఎల్లి దాన్ని తీసుకురండిరా అన్న. ఏంటన్నా ఇప్పుడే పసుపు పైట వేసుకున్నట్టు వెళ్ళిందిరా. సరేనా ఎక్కడ కనబడలేదన్నా. ఇప్పుడే అటు వెళ్ళిందిరా, ఈ లోప ఎక్కడికి వెళ్ళిందిరా. వెళ్ళి అతకండిరా. సరేనా రాయ్, గూడెంలో కొత్త అమ్మాయి వచ్చింది చూసావా? చూడలేదన్నా. కనిపించిందా? లేదురా. నేను ఎలాగ వెళ్తాను, నువ్వు అలాగ వెళ్ళు. పాపా అంజీ వాళ్ళు ఇల్లు ఎక్కడ? అక్కడ. అక్కడ? సరే. ఏ గంగా ఇలా రా, ఎక్కడికి ఎలా చెప్తాను.
వాడి కంట్లో పడితే దుర్గా కంట్లో పడ్డట్టే. వాడెవడు? ఆ దుర్గాగాడు దుర్మార్గుడు. నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండు. అన్నా, ఎక్కడ కనపడలేదన్నా? అవునన్నా, కనపడలేదు. కనపడలేదన్నా. సరిగ్గా ఎతికారా? వెతికావన్నా. అన్నా, పోతురాదన్నా. తప్పించుకోరాజు ఏమైందే? ఆ దుర్గగాడు ఎవరినో కొడుతుంటే చూసి భయపడింది బావా. దానికే భయపడాలా? నేను ఇలాంటివి చూస్తే తట్టుకోలేను. పాపం చాలా మైకురాలా ఉంది బావా, జాగ్రత్తగా చూసుకోవాలి. అసలే ఆ దుర్గాగడ్ గ్యాంగ్ మన పేటలో తిరుగుతున్నారు. ఇందాక సమయానికి నేను వెళ్ళాను కాబట్టి సరిపోయింది, లేదంటే చాలా పెద్ద ప్రమాదం జరిగేది. ఇంట్లో వంటరిగా ఉంటే భయపడుతుంది, రేపు నుంచి నీతో పాటు మార్కెట్ తీసుకెళ్ళు. సరే బావా, పద. హలో స్వామి. అరే స్వామి అన్నావు కదా, ఈ అన్న ఎందుకురా? ఏ స్వామి, ఎవరు అడిగినా ఒకటే జాతకం చెప్తావా? అరే నువ్వు ఏ రోజైనా ఒకే బ్రాండ్ తాగుతావురా? అలాగే జాతకం చెప్పడం అనేది కూడా 64 కళ్ళలో ఒక కళ్ళరా. నువ్వు 100 కొట్టు, నీ జాతకం కూడా చెప్పేస్తా. అబ్బా, ఎందుకు మాకు కోటర బ్రోక? వాళ్ళే చెప్పినా ముచ్చట నాకు చెప్తామనా? ఇగో స్వామి, నువ్వే 50 రూపాయలు నీ జాతకం నేను చెప్తే పోయి దొరకే నువ్వు జాతకం చెప్తావా? గంగమ్మ తల్లి చెప్పిన ముచ్చట మేము విన్నప్పుడు మా మందు తల్లి ముచ్చట మీరు వినరా? మందు తల్లి ఏం జాతకం చెప్పుద్దో చెప్పరా, చూద్దాం. ఫస్ట్ పైసలు. అబ్బా, ఫస్ట్ జాతకం తర్వాతే పైసలు. సరే, మీకు అంటే తాగనళ్ళకు తాగుబోతులకు ఒకటే తేడా. ఏంటో? మేము ఎవరినైనా నమ్ముతాం. అబ్బా రే, అసలు జాతకం ఏటో చెప్పు బే. అటు పక్క పని జాతకం నేను ఫుల్ గా చెప్తా. ఫుల్ గా నడు సాయి. నడు సాయి. అమ్మాసాలు సామే, సర్వ జగత్తుకి మత్తునిచ్చే మందు తల్లి ఏం చెప్తున్నదంటే, పొద్దున్న 2 పెగ్గులు కొట్టు, మధ్యాహ్నం 3 పెగ్గులు కొట్టు, రాత్రి అయితే ఫుల్ కొట్టి పడుకున్నావు అంటే నీ జీవితం మొత్తం స్వర్గాలంటే సాయి. నాలాంటి దత్తత తీసుకొని 41 రోజులు కడుపు నిండా తాగిపిస్తే నీ జీవితం అరే స్వర్గంలో ఉంటదని మా మందు తల్లి చెప్తుంది సామి. తల్లి చెప్పిందా? అరే జాతకం చెప్తానని చెప్పి నీలాగే నన్ను కూడా నీ వెనక తాగుబోతుని చేసి తిప్పుకుందాం అనుకుంటున్నావా? తల్లి ఏం చెప్పిందిరా నీకు? నువ్వు పైసలు ఇవ్వలేదు సామి. పైసలు ఇవ్వలేదా? మా అమ్మ గంగమ్మ తల్లి ఇస్తా తీసుకో. అదిగో మళ్ళీ ఫోన్ చేస్తాను. గంగా, ఆ దుర్గా గారు చూస్తున్నాడు, నువ్వు వెనక్కి వెళ్తాకు.
ఇక్కడ ఒక అమ్మాయి ఉండాలి కదా, ఏది పొద్దు నుంచి ఇక్కడ నేను ఒక్కదాన్నే ఉన్నాను. నేను చూసింది దీన్ని కాదే. నిన్న పేటలో చూసిన అమ్మాయిని ఇవాళ మార్కెట్ లో చూశాను. ఎల్లి ఎక్కడుందో ఎతకండ్రా. సరే అన్న, సరే అన్న.
నిన్న కనిపించిన అమ్మాయి గుండెల్లో బొమ్ముడువులా పొడుస్తుందిరా, ఈ రోజు ఆ పులస చేపరు చూడాలా. టై ఎలాగైనా పట్టుకోవాలి, పదండ. ఈ టైంలో ఎక్కడన్న తిత్తాం? ఈ రోజు మార్కెట్ లో కనిపించింది, నిన్న పేటలో కనిపించింది. అంటే ఎవడింటికో చుట్టం చూపు వచ్చి ఉంటది. ఆ పేటలోనే ఎదిగిదాం, పదండ. సరే అన్న. పేటలో ఎక్కడుందో నెతకండ్రా. అలాగన్నా. ఈ పేటలోకి ఎవరన్నా కొత్త అమ్మాయి వచ్చిందా? లేదు. అమ్మా, పేటలోకి కొత్తగా ఎవరు అమ్మాయి వచ్చిందంట, నువ్వు చూసావా? చూడలేదండి. ఎంతసేపు ఎదుగుతారా? అమ్మాయి దొరికిందా లేదా? అందరూ జాగ్రత్తగా వినండి. నిన్న ఈ పేటలో ఒక అమ్మాయిని చూశాను. నేను ఈ పేట అమ్మాయిల జోలికి రాను. అమ్మాయి ఈ పేటలోనే ఉంది, నాకు తెలుసు. ఈ పేటలో ఎవరిట్లో ఉన్నా మర్యాదగా నాకు అప్పచెప్పండి. అల్లుడు, ఆ అమ్మాయి ఈ పేటలో లేనట్టుంది. మన చేతి దొరకకుండా పోదు. రేపు ఊరంతా వలసి పడదాం, పద. అల్లు, ఈరోజు సరుకు చెన్నై పంపించాలన్నావు, ఏ బోట్లో పంపించాలి, ఎవరికి పంపించాలి? ఆ సరుకు మినిస్టర్ గారిది. అది ఎప్పుడు పంపాలో, ఎక్కడికి పంపాలో శివగడికే బాగా తెలుసు. అసలే ఆ కస్టమ్స్ వద్దతో చాలా కష్టంగా ఉంది. నిజమేగానే, శివగడ ఎక్కడో తెలియట్లేదు. ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ అవుతుంది. రాత్రి ఇంటికి రాలేదంట. ఎతకమని మనల్ని పంపించాను. అలవాటే కదా, ఎక్కడో తాగేసి పడిపోయి ఉంటాడే ఏతవా. సరుకు సాయంత్రానికల్లా చేరిపోవాలి. సరే అన్న. ఈ లోప శివగడు ఈ తోటలో పడిపోడో ఇల్లు ఎతకండి. అర్థమైందా? శివా, 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 ఎక్కడికి పోయాడు శివా? రే, బ్యాట్లో వెతుకుదాం, పదండ్రా. సరే మామా. ఏమ్మా, శివ వచ్చాడా? రాలేదండి. ఎక్కడ పోయాడు శివ? ఏమైపోయాడు? ఏమామా, నీకేం కనిపించాడా? లేదురా, ఈ బ్యాట్లో లేడంటే ఖచ్చితంగా ఆ బోట్ల దగ్గర ఉండుంటాడు. పదండ్రా. శివ, ఆ నీట్లో ఎవడాడు? ఇక్కడ
అల్లు ఎక్కడున్నా వాళ్ళు ఎవరు చచ్చిపోయాడు అల్లు చచ్చిపోడా ఎవడ చంపాడు రా తెలుసుకోవాలి ఎవడ చంపాడో ఇవాళ సాయంత్రం లోపు నాకు తెలియాలి ఆని నేను ఇవాళ చంపాలా ఏయ్ శివగాన్ని తీసుకురండి రా ఏయ్ ఆ కోటిగాడి బ్యాచ్ ఎక్కడరా అక్కడన్నా శివకాండ చంపింది ఎవడరా ఒట్టన్నా మాకేం తెలియదన్నా అన్న నిజంగా ఎవడు చంపాడో మాకు తెలియదన్నా మేము కాదన్నా శివకాండ చంపింది మీరే అని తెలిస్తే నా కొడకల్లారా ఒక్కొక్కడిని నరికేస్తాను అన్నా వదిలే అన్నా అడిగేం తెలీదు నా మాట నేను నువ్వు కొట్టింది అప్లికేట్ నిన్న హాస్పిటల్ నుంచి వచ్చాడు అయినా నీ గురిని తెలిసినట్టు ఎవడని నీతో పెట్టుకుంటాడు చెప్పు ఇడికేం తెలీదు నన్ను నమ్మన్నా వదిలే అన్న సరుకు తొందరగా ఎత్తండ్రా నువ్వు మొక్కవే దుర్గా దైన్యంతో వచ్చావా దారి తప్పొచ్చావా అదే నీ ఏరియాలోకి నేను నా ఏరియాలోకి నువ్వు రాకూడదని రూల్ ఉంది గుర్తుందా అన్నా ఆ శివగాడు శవం అయిపోయాడటన్నా ఓహో ఆడి చంపింది మనమే అనుకుని వచ్చి ఇలా దొరికేశాడు కోర్టులో నా వ్యాపారాల్లో లాభాలన్నీ లాగేసుకున్నావు లంక బిందిల్లాంటి నా లిక్కర్ బిజినెస్ నువ్వు నొక్కేశావు ప్రాణానికి ప్రాణమైన నా తమ్ముళ్ళు నువ్వు చంపేశావు ఎన్నాళ్లకి దుర్గమ్మని ఏరియాకి చుట్టం చూపుగా వచ్చాడ్రా ఈ అవకాశం మళ్ళీ వస్తుందో రాదో ఈ పూటకి సరదాగా సంపేద్దాం స్పెషల్ ప్యాకేజ్ ఇలాగ అందరూ ఒకే చోట భలే దొరికారా డిస్కౌంట్ లేవా ఏ చంపడం మొదలు పెడితే డిస్కౌంట్లు ఉండో పచ్చ డైలాగు నువ్వు చచ్చాక నీ గుర్తుగా నీ సమాధి మీద రాయిత్తాలే ఏసైంట్రా రండ్రా Thank you.
చెప్పింది ఏం కాదయ్యా. అయ్యా మీకు దండం పెడతానయ్యా, మమ్మల్ని వదిలేయండి అయ్యా. అయ్యా అయ్యా వదిలేయండి అయ్యా. రే మా శివగాడిని చెప్పింది ఎవరో చెప్పండి రా. మన శివగాడిని చెప్పింది ఎవరో చెప్పన్నా. నామే పడతాడు చెత్తన కొడుక ఎలా. మన శివగాడిని హలో ఎవరు నువ్వు? ఎక్కడున్నావు చెప్పు, ఇప్పుడే వస్తాను. రే అన్న చెప్పా. అరే డేవిడ్, మన శివగాడిని చంపింది ఎవరు తెలిసింది రారా. పోనిస్తున్నా అన్నా. అన్న టైం ఫోన్ ఎత్తడు, మనమ ఫోన్ చేస్తాం. ఈడు ఎత్తట్లేదు. అరే చక్రం, అర్జెంట్గా కలిపాక దర్రా. ఏంట్రా అన్న ఫోన్ ఎత్తట్లేదురా? అంతకీ ఫోన్ చేసి నన్ను ఎందుకు రమ్మన్నావురా? చెప్తాను, నాతో రా. అవునా, అందుకే ఇక్కడికి వచ్చాం. ఆహా, నేను వస్తాను రా. ఫోన్లో రమ్మన్నది నన్ను ఒక్కనేరా, నువ్వు ఎక్కడ ఉండు, నేను వెళ్ళొస్తాను. ఎందుకన్నా మంచిది, నువ్వు రెడీగా ఉండు, ఏదైనా జరిగితే వద్దిగాని సరేనా? మా శివగాని చంపింది ఎవరు చెప్తానన్నా కదా, చెప్పేవారు నిన్ను అడుగుతుంది. ఇది తిరిగో త్రాగుట, మద్యం సేవించుట ఆరోగ్యానికి హానికరం మరియు క్యాన్సర్కి కారకం.
వెళ్ళు. ఎవడో మళ్ళీ టార్గెట్ చేశాడు, సైలెంట్ గా దెబ్బ కొడుతున్నాడు. మొన్న శివగాడు, నిన్న బాబ్జీ గాడు. ఎందుకు టార్గెట్ చేశాడు? ఎక్కడి నుంచి వచ్చాడు? దెబ్బమే దెబ్బ కొడుతున్నాడు. అవా చెప్పండు. ఈరోజు నుంచి అందరూ కలిసి కట్టుగా ఉండండి. ఎవడ మీద అనుమానం వచ్చినా ఎవడనే వదలొద్దు. నాకు తెలియకుండా ఎవడో ఎక్కడికే వెళ్ళొద్దు. సరే అల్లు. ఆన్ని ఎలా పట్టుకోవాలో నాకు బాగా తెలుసు. మావా బండిది. సరే. మెట్టు మధ్యాహ్నం పడుకుందేంటి గంగా? ఏమైంది? ఏం లేదు అంజీ, కొంచెం తలనొప్పిగా ఉంది అంతే. ఏది చూడండి. అరే ఒళ్ళు బాగా కాలిపోతున్నాయా, పది హాస్పిటల్కి వెళ్దాం. పర్వాలేదులే అంజీ, నాకు ఇది మామూలే. అప్పుడప్పుడు తలనొప్పి వస్తూ ఉంటుంది, అదే తగ్గిపోతుందిలే. సరే అయితే ఇప్పుడు వస్తానుండు. ఏదో మా ఆడవాసన వస్తుంది. ఎక్కడబ్బా నువ్వా? ఏడో కాలిపోతున్న వాసన వస్తుంది అనుకున్నానే. నీ కడుపు మంట పో, దీంతోనే ఉండు, దీన్నే చేసుకో. నేను వెళ్ళి సముద్రం దూకెత్తాను. ఒలే ఆగవే, ఒలే రాదా, ఆగవే బాబా, ఆగవే బాబా, నా మాటనవే. రే చక్రం లేరా, వెళ్దాం పదరా. చక్రం లేరా. ఒరే డేవిడ్, ఈ ఫోన్ ఇసుక దిబ్బల దగ్గర దొరికిందట, మనులదేమో చూడు. బాబ్జీ గారి ఫోన్ ఇసుక దిబ్బల దగ్గర దొరకడం ఏంటి? ఆ రోజు బాబ్జీ గారు ఎవరితోనో ఫోన్లో మాట్లాడాడు కదబ్బా. ఎక్కడున్నా చెప్పు, ఇప్పుడే వస్తాను. అరే డేవిడ్, మన శివగాని చంపింది ఎవరో తెలిసింది, రారా. బాబ్జీ గారు చివరిగా ఎవరితో మాట్లాడుంటాడు చూద్దాం. చచ్చిపోయే ముందు లాస్ట్ కాల్ ఇదే చూద్దాం. చే బ్యాలెన్స్ లేదు. వీడి ఫోన్లోంచి చేద్దాం. డార్లింగా, ఎవరిది? హలో చక్రం, దుర్గకి మన మీద డౌట్ రాలేదుగా. అమ్మడి అమ్మా, ఏదో జరుగుతుంది. ఏం కాదు, నువ్వేం కంగారు పడకు, నేను చూసుకుంటాను. ఈడబ్బా, ఈడెనకాల ఏదో జరుగుతుంది. రే ఈ పక్క పెట్టరా, రే ఇటు పక్క పెట్టు. అమ్మని అదే నంబరు. అరే చక్రం, రే చక్రం, నీ ఫోన్ వస్తుందిరా. సరే వస్తున్నా. అరే సరుకు చేస్తా. జాగ్రత్తగా పట్టండి రే, లేపండిరా జాగ్రత్త, మెల్లగా పట్టండిరా. నేను ఇక్కడే హార్బర్లో ఉన్నా. రే తొందరగా. సరే సరే నేను ఇప్పుడే వస్తున్నాను. జాగ్రత్త రే, చూసుకో. అరే డేవిడ్, మా ముసలిది ఫోన్ చేసింది కానీ ఇంటికి వెళ్ళొస్తాను, అన్నొస్తే ఇంటికి వెళ్ళని చెప్పు. సరేరా. సరుకు జాగ్రత్త.
గంగా ఏంటి గంగా అర్జెంట్ గా రమ్మన్నావు ఏం లేదు చత్రు మినిస్టర్ దుర్గా కలిసి మనల్ని పట్టుకోవడానికి ప్లాన్ చేస్తున్నారని తెలిసింది ఇక మీదట మనం జాగ్రత్తగా ఉంటే మంచిది అమ్మ చక్రంగా శివని బాబ్జీని చంపింది మనవేనని ఎట్టి పరిస్థితుల్లోనూ దుర్గకి తెలియకూడదు అమ్మని శివని బాబ్జీని చంపింది మీరిద్దరా నా గురించి ఆలోచించు గంగా నువ్వు మాత్రం జాగ్రత్తగా ఉండు గంగా విషయం దుర్గానికి తెలితే మన సంపేస్తాడు ఏమన్నా ఈ విషయం దుర్గానికి తెలితే మన సంపేస్తాడు అర్జెంట్గా నువ్వు దుర్గకి ఫోన్ చేయి ఏం మాట్లాడుతున్నావు గంగా ఈ విషయం దుర్గానికి తెలితే మనల్ని బతకడేవాడు ఫోన్ చేసి ఇక్కడ జరిగిందంతా నువ్వు రివర్స్ లో చెప్పు ఫోన్ చేయి అల్లు షాడ్ అయిపోయింది ఎల్లి తీసుకొస్తాను పట్టరాయలే హలో అన్నా నేను చక్రం మాట్లాడుతున్నా అన్నా చెప్పరా అన్నా మన శివని బాబ్జీని చెప్పింది ఆ డేవిడ్ గాడి అన్నా ఏట్రా నువ్వు చెప్పేది అవునన్నా పోలీస్ ఇన్ఫార్మర్ గా మరి ఇదంతా చేశాడన్నా విషయం నాకు చేసిందని రత్నాలు చాలా కొట్టించాడన్నా ఏం చెప్తున్నారా నువ్వు ఇప్పుడు నీ దగ్గరికి వస్తున్నాడన్నా జాగ్రత్త అన్నా కోడికనే నాకెందుకో భయంగా ఉంది దుర్గ డేవిడ్ గారి మాట విన్నాడంటే భయపడాల్సిన పని లేదు చక్రం మృగం ఆకలితో ఉన్నప్పుడు ఆవేశంతో ఉన్నప్పుడు ఆలోచించదు కంట పడగానే చంపేస్తుంది ఇప్పుడు డేవిడ్ పరిస్థితి కూడా అంతే ఎందుకన్నా మంచిది అక్కడికి వెళ్ళి ఏం జరుగుతుందో చూసిరా సరే గంగా అదేంటల్లు వాడు ఏం చేశాడని అలచెప్పేటి మావా నాకు తెలిసిపోయింది ఈ డేవిడ్ గాడు మానవుడు కాదు నీకేమైతే చేస్తావా రచ్చగొట్టొద్దు ఆల్రెడీ ఓ మటర్ జరిగింది ఇంకో మటర్ జరిగిపోతా ఇసుకెళ్ళి సముద్రంలో పడాడు నా కొడుకుని మన్నట్లా కాదు ఈసారి సరుకు కరెక్ట్ టైంకి చేరుకుంటది నాది గ్యారంటీ మీరు ప్రశాంతంగా ఉండండి చక్రం చెప్పన్నా రేపు సరుకు టైంకి చేరిపోవాలరా మన్నట్లా కాదు జాగ్రత్తగా చూసుకో అలాగేనా సరే అన్న రే చక్రం ఏంటన్నా డేవిడ్ గారు అలా ఇంటికి చేసి ఉంటాడంటో ఏమో అన్నా డేవిడ్ గారు ఎవరితోనూ ఫోన్లో మాట్లాడుతుంటే విన్నా ఆ విషయం నాకు తెలిసిపోయిందని నన్ను సంపాదన చూశాడన్నా అంతే అన్నా సరే నువ్వు పని చూసుకో అలాగే అన్నా హలో దుర్గా సార్ ఆడెవడో తెలిసిందా కనుక్కున్నాను దుర్గా డీటెయిల్స్ ఏం తెలియలేదు సార్ మీ వాళ్ళని దారుణంగా నరికి చంపారంటే అది పోలీసు వాళ్ళ పని కాదురా అలాగా సార్ డిపార్ట్మెంట్కి ఇందులో ఏ ప్రమేయం లేదు ఎందుకైనా మంచిది నీ చుట్టూ ఉన్న వాళ్ళతో జాగ్రత్తగా ఉండు మరి ఎవరై ఉంటారు సార్ అది సరే నేను దీని గురించి ఇంకోసారి ఎంక్వైరీ చేయిస్తా నువ్వు మాత్రం సరుకు టైం చేరిపోయేలా చూసుకో సరే సార్ కానీ నా చేత్తోనే మా వాడిని చంపించాడు ఆడెవడో నాకు తెలియాలి
అన్ని మా ఊలిగా వదిలిపెట్టనో. ఉంటాను సార్. అన్నా ఈరోజు పని అయిపోయింది, ఇప్పుడు ఇంటికి వెళ్ళి రేపు ఉదయం సరికి కిచ్ టైంకి వచ్చేస్తాను. సరే వెళ్ళు, ఉదయం త్వరగా వచ్చాయి. అలాగేనా? అలా పెట్టండి. మినిస్టర్ ఏమన్నాడు? వెళ్ళు. ఏమలేదు మావా, నీ దగ్గర ఉన్న వాళ్ళతో జాగ్రత్తగా ఉండని చెప్పాడు. మినిస్టర్ చెప్పింది నిజమే కదా? ఏటి మావా నువ్వు చెప్పేది? అనుమానం వచ్చే కదా, ఆ డేవిడ్ గారిని చంపేసు. ఇంకెందుకు టెన్షన్ పడుతున్నావు? రిలాక్స్ అయిపో. నిజమే మావా, కానీ అసలోడు ఎవడో నాకు తెలియాలి. ఆడిని మావోలుగా చంపను, కానీ నా చేత్తోనే మా వాడిని చంపించాడు. ఆడెవడో నాకు తెలియాలి, ఆడిని మావోలుగా వదిలిపెట్టను. చక్రం ఏంటి చక్రం? అలా అన్నా ఏమైంది? ఏం లేదు కంగా, విషయం దుర్గన్నకు తెలిసిపోయేలా ఉంది. మనం ఎక్కడుంటే అన్నకు అనుమానం వస్తుంది, మనం ఎక్కడికైనా పారిపోదాం గంగా. భయంతో ఉన్నవాడు పరిగెడతాడు, కానీ కోపంతో ఉన్నవాడు పగపడతాడు. దుర్గను వదిలిపెట్టి పారిపోవడం కాదు, భయాన్ని వదిలిపెట్టి ఇక్కడే ఉందాం. సాక్ష్యం లేకుండా అందరినీ చంపేశాం, మన గురించి దుర్గకి తెలిసే అవకాశమే లేదు. నా మాట విను, నువ్వు ధైర్యంగా ఉంటే మనం ఎవరికీ దొరకవు. అయినా నాకెందుకు భయంగానే ఉంది గంగా. అన్నీ మర్చిపోయి నీ గంగనే గుర్తు చేసుకో చక్రం, తర్వాత మనకంతా మంచే జరుగుతుంది. సరే నీ ఇష్టం. గంగా నన్ను వదిలేసి వెళ్ళిపోవుగా. ఎట్టి పరిస్థితుల్లోనూ నిన్ను మాత్రం వదన చక్రం. మీ వాళ్ళని అంత దారుణంగా నరికి చంపారంటే అది పోలీసు వాళ్ళ పని కాదురా. ఎందుకైనా మంచిది, నీ చుట్టూ ఉన్న వాళ్ళతో జాగ్రత్తగా ఉండు. ఏటి ఈ కొండనా కొడుకు ఏమైనా? చిచ్చి వీడికంత లేదు. మన శివని బాబ్జీని చెప్పింది ఆ డేవిడ్ గారే అన్నా. పోలీస్ ఇన్ఫార్మర్గా మరి ఇదంతా చేశాడన్నా, విషయం నాకు తెలిసిందని నన్ను రత్నాలు చాలా కొట్టేశాడన్నా. ఒరే మావా, ఆ రోజు డేవిడ్ గారిని చెప్పినప్పుడు చక్రంగాడు ఒంటి మీద ఏమన్నా దెబ్బలున్నాయా? ఆడు నికార్సిన సారా ప్యాకెట్లు వచ్చాడు వెళ్ళి, ఆడుంటి మీద దెబ్బలు ఎక్కడ ఉన్నాయా? లేవా? లేవల్డా. డేవిడ్ గారు ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతుంటే విన్నా, ఆ విషయం నాకు తెలిసిపోయిందని నన్ను సంపాదన చూశాడన్నా. అర్థమైంది మావా, ఇది ఖచ్చితంగా చక్రంగాడి పని. ఎవర్రా నువ్వు? నీ చావున్రా, చచ్చే వరకే ఈ చిందులో. మరెందుకు లేటో? చంపేసుకుందాం, వచ్చాయి ఏంట్రా.
లోపలికి వెళ్ళి అతకరా. అల్లు లోపలి వెళ్ళాడు. ఎక్కడ పోయాడని మనోడు? ఎక్కడికి వెళ్ళాడు తెలియదు. ఎందుకే మనుషులు పంపిస్తాడా? రెండు రోజులు సంపించేంత వస్తాదో. రే మావా అర్రాయిడ్ సంగతి చూద్దాం. ఈ మనవడు ఎక్కడున్నా వదిలేదు లేదు. నా చేతిలోనే పోతాడు. మీరికి లాంటి మనుషులు పెట్ట వాళ్ళ మట్టిలో కనిపిస్తాడు. చక్రం చక్రం ఈక దుర్గం నన్ను వదలడు సంపెత్తాడు. ఇక్కడున్నావా? ఏట అలా సూస్తున్నావు? ఇప్పుడు సమ్మగా ఉందా? దెబ్బ కరెక్టుగానే పడిందా? అయినా నువ్వు కొట్టిన దెబ్బతో పోల్చుకుంటే ఇదంతే. ఇంకో వారం రోజుల్లో పని పూర్తి చేసుకుని వచ్చేస్తాను సార్. ఇంకా మిగిలింది ఆ చక్రం గాడు దుర్గ. చక్రాన్ని వాడుకుని దుర్గని చంపేస్తాను. ఫైనల్గా ఆ చక్రాన్ని కూడా చంపేస్తాను. ఆడదాని వల్ల పడితే మగాడు నాశనమైపోతాడంటే నిజమా అనుకున్నా, కానీ నిజమని నిరూపించావు కదే. ఆడదంటే ఆడుకోవడమే అనుకున్నా, కానీ ఇలా వాడుకుంటావని తెలియలేదే. ప్రేమించానని పిచ్చోని చేసావు, నన్ను వాడుకుని నా ఫ్రెండ్స్ని చంపేశావు. ఇప్పుడు నా ద్వారా దుర్గం సంపాలని చూస్తున్నావు, తర్వాత నన్ను చంపేస్తావు. అసలు ఎవరివే నువ్వు? ఇప్పటిదాకా భయపడే ఆడవాళ్ళని అనిపించా, కానీ నీలాంటి దాన్ని అనిపించలా. ఇప్పుడు అనిపిస్తా. Ah!
ఇప్పటికే నేను ఒక చెల్లిని పోగొట్టుకున్నాను, ఇప్పుడు నిన్ను కూడా పోగొట్టుకోలేను. ఒంటరిగా యుద్ధం చేస్తానని పట్టుపట్టావని నీ ధైర్యాన్ని కాదనలేకపోయాను. అందుకే నీకు తెలియకుండా నిన్ను ఫాలో అవుతున్నాను. ఏంటి ఆలోచిస్తున్నావు? ఉన్న ఆధారం వీడొక్కడే, ఇప్పుడు దుర్గని ఎలా చంపాలా అని. హరిణి, నువ్వు ఇక్కడ ఉండొద్దు, ముంబై వెళ్ళిపో. ఆ దుర్గని ఎలా అయినా సరే నేనే ఫినిష్ చేస్తాను. లేదు సార్, దుర్గని నేనే చంపాలి. వాడికి నేనేంటో తెలియాలి. దయచేసి నన్ను ఆపకండి. గంగేదిరా. ఏమోనమ్మా, అదిగో వచ్చింది గంగా. అయ్యో ఏమైంది, ఒళ్ళంతా దెబ్బలేటి? ఈ టైంలో ఎక్కడికి వెళ్ళావు? ఒంటినండి ఆ దెబ్బలేంటి? నిజం చెప్పు, అసలు ఎవరు నువ్వు? నా పేరు హరిణి. నేను ముంబైలో సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేట్ ఆఫీస్లో వర్క్ చేసేదాన్ని. తెగువ తెగింపు ఎంతో కష్టమైన క్రైమ్ ఆపరేషన్లు కూడా సక్సెస్ అవ్వడానికి ఉపయోగపడ్డాయి. హాయ్ గైస్. హాయ్. కంగ్రాట్స్ హరిణి. ఎందుకు? ఎందుకా, ఎలాంటి కేసు సాల్వ్ చేశాను అనుకుంటున్నావు? డీజీపీ కూతుర్ని కిడ్నాపర్స్ నుండి ఎంతో డేట్ చేసి కాపాడావు. డిపార్ట్మెంట్ ఆయన చేతిలో ఉండి కూడా ఏం చేయలేకపోయాడు. 24 అవర్స్ లో కేసు సాల్వ్ చేసి ఆ యదవులను మన క్రైమ్ డిపార్ట్మెంట్ కి పట్టించారు. మన బాస్ అయితే ఫుల్ హ్యాపీ, ఫుల్ క్లౌడ్ 9 లో ఉన్నాడు. ఈ రోజు సాయంత్రం బాస్ పార్టీ కూడా అరేంజ్ చేశాడు. గైస్, this success is not mine, this is teamwork. Okay hi sir. Morning. Sir, take your seats. Harini, you done a good job. You know, mana company india lone crime investigation lo number 1 position lo undi, adi nee valle. Harini, nu free ayyaka na cabin lo kra. Sure sir. Ee prapanchalo naakunna oke oka bandham sankeet. మా ఇద్దరిది బ్రదర్ అండ్ సిస్టర్ రిలేషన్ మాత్రమే కాదు, అంతకంటే ఎక్కువ. స్టార్ట్ చేసింది కరణ మల్లేశ్వర్. ఎన్నాళ్ళీ మగరాడి వేషాలు, హాయిగా పెళ్లి చేసుకుని పిల్లా పాపలతో ఉండడం అనేసి ఎందుకక్క మనకి ఇవన్నీ? రే, ఆ డైలాగ్ నాది బే. నీకు మంచి అమ్మాయిని చూడాలి, పెళ్లి చేయాలి, ఆ తర్వాతే నా పెళ్లి. అంటే ఇండైరెక్ట్ గా నేను నీకు అడ్డు అంటున్నావు, అంతేనా? చూడక, ఈ పెళ్లికి నేను అడ్డు అయితే నీ లైఫ్ నుంచి కూడా వెళ్ళిపోతాను. అప్పుడు చేసుకుంటావా పెళ్లి? ఏంటిది, నువ్వు నాకు అడ్డురా, నన్ను వదిలి వెళ్ళిపోతావురా? ఏదో సరదాగా అన్నానక్క, దానికే నన్ను వదిలి వెళ్ళడానికి సరదానారా? నాకు ఊహ తెలిసిన తర్వాత అమ్మ స్థానంలో చూసింది నేను నిన్నే అక్క. నా దృష్టిలో అమ్మ నాన్న అన్ని నువ్వే అక్క. నిన్ను వదిలి వెళ్ళడం అంటే
అది నా ప్రాణం పోయాక సంకీర్త్ నా తమ్ముడి దృష్టిలో నేను వాడి కమ్మని, నా దృష్టిలో వాడు నాకు నాన్న. చిన్నప్పుడే అమ్మా నాన్నల్ని పోగొట్టుకున్న మేము మాలో వాళ్ళని చూసుకుంటూ బతికేస్తున్నాం. ఒకరోజు సంకీర్త్ శాలినీల ప్రేమ గురించి తెలిసింది. అసలు నీ వల్లే నాలో నెరగనే రెక్కలు కట్టి రయ్యి మంటూ గాలో తేలేనే వేలల్లో ఊహలు గుండెల్లో ఉయ్యాల ఊగనే ఊగనే ఊరంతా ఊరేగి సందడి ఏదో చేసేనే వదిలేసి నువ్వు వెళ్ళిపో మాకే పిల్లో పిల్ల గుండెల్లో చేసేనంత బరవుతుంది పిల్లో పిల్ల ఉక్కిరి బిక్కిరి అయిపోతుంది నా ఊపిరి నీ వల్లే ఇలా సూటిగా తాకితే నీ చూపులే నా మాటలన్నీ మాయం చాటుగా నన్నే చూసావంటే చెప్పలేని ఆనందం రెచ్చగొట్టి నన్ను చంప మాకులే పిల్లో పిల్ల రయ్యమంటూ ఏదో బండల్లే కదలింది పిల్లో పిల్ల పిల్ల ఏవేవో అసలు నీ వల్లే నలు నెరిగనే ఎరిగనే రెక్కలు కట్టి రయ్యమంటూ గల్లు తేలేనే వేలల్లో ఊహలు గుండెల్లో ఎల ఊగనే ఊగనే ఊరంతా ఊరేగి సందడి ఏదో చేసేనే మన జతలో గడిచే కాలం ఎంతైనా నాకు ఇష్టం మన కలలే అయ్యే నిజం నేటితోనే ఆరంభం నన్ను ఇలా వదిలేసి నువ్వు వెళ్ళిపో మాకే పిల్లో పిల్ల గుండెల్లో చేసినంత బరవుతుంది పిల్లో పిల్ల ఏవేవో అసలు నీ వల్లే నాలో నెరిగనే ఎరిగనే రెక్కలు కట్టి రయ్యమంటూ గాలు తెలనే వేలల్లో ఊహలు గుండెల్లో ఉయ్యాల ఊగనే ఊగనే ఊరంతా ఊరేగి సందడి ఏదో చేసేనే సంతోషంగా ఉన్న వాళ్ళ ప్రేమ పెళ్లిపీట లెక్కబోతోందని తెలిసి ఎంతో ఆనందించాను.
అక్కడికి వెళ్దామా? ఓకే. సంకీత్, ఆ గార్డెన్ దగ్గరికి వెళ్దామా? ఓకే ష్యూర్. ఎవరి కళ్ళైతే పడకూడదో వాళ్ళ కళ్ళే వాళ్ళిద్దరి మీద పడ్డారు. వదిలితే పాపం. క్షణాల్ని అంతం చేసి ఆ దుర్మార్గుడు వాళ్ళిద్దరిని మాకు దూరం చేశాడు. ఆ తర్వాత శాలిని వాళ్ళ అన్నయ్యని కలవడానికి వెళ్ళాను. ఎక్స్క్యూజ్ మీ సార్. Yes, come in. నమస్తే, నా పేరు హరిణి సార్. కూర్చోండి. థ్యాంక్ యూ. నేను సంకీర్త్ వాళ్ళ అక్కని. జరిగిందంతా తెలుసుకుని వచ్చాను. ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు? చెల్లెలు గురించి బాధపడటం తప్ప ఏమీ చేయలేకపోతున్నాను. చట్టం వాడికి చట్టం అలా మారి వాడి దుర్మార్గాన్ని కవర్ చేయడానికి సీల్డ్ కవర్ చేతిలో పెట్టి ట్రాఫిక్ ట్రాన్స్ఫర్ చేసింది. తప్పు వాడి చేస్తే శిక్ష నాకు వేసింది ఈ చట్టం. అందుకే చట్టాన్ని పక్కన పెట్టి ఆ దుర్మార్గుడిని నేనే చంపేస్తాను. ఆవేశపడకండి సార్, ఈ ప్రపంచంలో నాకు నా సంకీర్తి తప్ప ఎవరూ లేరు సార్. నా ఆనందాన్ని, నాకున్న బంధాన్ని దూరం చేసి నన్ను ఒంటరిదాన్ని చేశాడు. వాణ్ణి నేనే చంపాలి. ఆడు దుర్మార్గుడమ్మా, వాడిని ఎలా చంపుతావు? తెగించిన ఆడదాన్ని జయించిన మగాడు ఇంకా పుట్టలేదు సార్. వాణ్ణి చంపేది మాత్రం నేనే. ఎందుకు చంపుతానో, ఎలా చంపుతానో వాడికి అర్థం కాకుండా చంపుతాను. వాణ్ణే కాదు, వాళ్ళందరినీ చంపేస్తాను. అలా స్టేషన్ నుండి ఫ్రస్ట్రేషన్తో బయటికి వస్తున్న నాకు దుర్గా వాడి గ్యాంగ్ స్టేషన్ బయట కనిపించారు. గంటలు గడిచిపోయాయి, ఒక డెసిషన్ కి ఫిక్స్ అయ్యాను. దుర్గా వాడి గ్యాంగ్ ని గంగలో కలిపేయాలని అప్పుడే గంగ అవతారం ఎత్తాను. ఆ తర్వాత నీకు పరిచయం అయ్యాను, మీ ఇంటికి వచ్చాను. మీ మాటల్లో అమాయకత్వం, ఏ స్వార్థం లేని మీ ప్రేమ, ఇదే నాకు సేఫ్ ప్లేస్ అనుకున్నాను. దుర్గని చంపాలంటే ఈ పేట నన్ను కోటలా కాపాడుతుందని అబద్ధాలతో మిమ్మల్ని నమ్మించి ఇక్కడ నుంచి దుర్గని టార్గెట్ చేసి వాళ్ళ యాక్టివిటీస్ మీద ఫోకస్ పెట్టాను. ఏ
నా ఫ్రెండ్తో కోయిదొర వేషం వేయించి దుర్గ మనుషులకి దొంగ జాతకాలు చెప్పించాను. కావాలని ఒకరోజు దుర్గ కంట్లో పడ్డాను. వాడు నన్ను చూస్తే వదలడని నాకు తెలుసు. అనుకున్నట్టే వెతుకులాట మొదలైంది. మొదట శివకంట్లో పడ్డాను. ఆ సమయంలో ఈ పేట కొత్తగా వచ్చింది. అవును, నీకోసం ఊరంతా నెగ్గుతుంటే ఇక్కడేం చేస్తున్నావే? అమ్మాయిని ఎదురు పడినప్పుడు కనురెప్ప వాల్చకుండా నిన్నే సొత్తాది చెప్పింది. నిజమే, నేనెవరో గుర్తుపట్టలేదా? పోలీస్ స్టేషన్ దగ్గర నా వెంట పడ్డావు, మాటలతో నా మనసు దోచావు. నా అందం చూసి పెళ్లి చేసుకుంటే నాలాంటి దాన్నే చేసుకోవాలని అన్నావు కదా, అప్పుడే నువ్వు నాకు నచ్చేసావు. అందుకే నీకోసం ఇక్కడి దాకా వచ్చాను. కనిపించిందా? కనిపించలేదురా. ఆ తర్వాత రోజు దుర్గ తన మనుషులతో పేటలోకి వచ్చాడు. అదే రోజు చక్రం కంట్లో పడ్డాను. నేను నీకోసం వెతుక్కుంటూ వస్తే నువ్వు నా కోసం వెతుక్కుంటూ వచ్చావా? ఏమన్నా ఆ రోజు నువ్వు పోలీస్ స్టేషన్ లో చూసావు కదా, గుర్తుపట్టలేదా? నేను నచ్చానన్నావు, అందుకే నీకోసం ఇంత దూరం వచ్చాను. ఆ పిల్ల నీ కంట పడినప్పుడు కనురెప్ప వేయకుండా నిన్నే చూస్తుంది. నీతో చాలా మాట్లాడాలి. ఒక గంట తర్వాత తోటలో కలుసుకుందాం. సరే వెళ్ళు. అలా వాళ్ళిద్దరి ఊహల్లో ఉన్న నన్ను నేనే పరిచయం చేసుకుని వాళ్ళని నా వ్యామోహంలోకి దించాను. ఒక రోజు నా మాటలతో వాళ్ళిద్దరి మధ్య శత్రుత్వం అనే సెగ అంటించాను. చక్రం రమ్మన్నాడు. ఎందుకు? నన్ను పోలీస్ స్టేషన్ లో చూశాడంట. నా అందం నచ్చి నన్ను లొంగ తీసుకోవాలని చూస్తున్నాడు. వాడు చెప్పినట్టు వినకపోతే నన్ను రేప్ చేస్తానని బెదిరిస్తున్నాడు. నీకు చెప్దామంటే నువ్వెక్కడుంటావో తెలీదు. అలా సెగతో పగ రగుల్చుకున్న ఇద్దరి మధ్య యుద్ధం మొదలైంది. ఏంట్రా తొప్పలంట తిరుగుతున్నావు? ఎవరికోసం? ఏంటి నువ్వెవరికోసం వచ్చావు? నువ్వెక్కడికి ఎందుకు వచ్చావో నాకు తెలిసిలేరా? ఆ పిల్ల నాకు కావాల్సిన అమ్మాయి, వదిలే. అబ్బా, ఆ రక్త కళ్ళు చూస్తావురా నువ్వు? అయిపోయా చేత్త నా కొడక, నన్నే కొడతావురా? శివ శవమయ్యాడు, చక్రం నాకు ఆయుధమయ్యాడు. అలా చక్రాన్ని అడ్డు పెట్టుకుని దుర్గ మనుషుల్ని ఒక్కొక్కరిని సాక్ష్యం లేకుండా చంపాను. త్వరలోనే ఆ దుర్గని కూడా చంపేస్తాను. ఓకే ఎస్పీ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యాపీ బర్త్డే మినిస్టర్ గారు. ఓ థ్యాంక్ యూ వెరీ మచ్. లాయర్ గారు, లోపల పార్టీ జరుగుతుంది, వెళ్ళి ఎంజాయ్ చేయండి. అలాగే సార్.
ఫస్ట్ టైం నేను చూస్తుంటే జాలేసింది దుర్గా. లేకపోతే ఏంట్రా, నా బర్త్డే కదా అని పార్టీ ఏర్పాటు చేస్తే నువ్వేంటి ఓడిపోయిన ఎలక్షన్ బ్యానర్లాగా, డిపాజిట్లు కోల్పోయిన నాయకుడిలాగా ఇలా డేలా పడిపోయావు? ఇదేం బాగాలేదురా. ఏం చేయమంటారు సార్? ఆకలి లేదు, నిద్ర లేదు, ఒంటికి సుఖం లేదు, ఎవడ చేస్తున్నాడో ఎందుకు చేస్తున్నాడో తెలియట్లేదు, కంటికి కనపడకుండా అంచనాలకు అందకుండా తెప్ప మీద తెప్ప కొడుతున్నాడు. చెక్కుపోతుంది సార్. రావయ్యా, శ్రీకాంత్ రారా. ఎలా ఉన్నావు? నీకోసం ఎదురు చూస్తున్నాను. వీడెందుకు వచ్చాడు? ఆగు దుర్గా, నేను మాట్లాడుతున్నాను కదా. చూడు శ్రీకాంత్, జరిగిందేదో జరిగిపోయింది, ఇప్పుడు మనం కాంప్రమైజ్ అవ్వాలి, తప్పదు. వీళ్ళ మనిషి చక్రం పోలీసులు ఇన్ఫార్మర్గా మారాడని తెలిసింది, అందులో నీ హస్తం ఉంటే ముందుగా ఒప్పేసుకో, లేకపోతే తర్వాత చాలా ఇబ్బంది పడతావు. అసలే ఫ్యామిలీతో ఉన్నాడువి, నీ మంచి కోరు అడుగుతున్నాను, ఒకసారి ఆలోచించుకుని చెప్పు. సార్, రాజుకి యుద్ధం అవసరం, యుద్ధానికి కత్తి అవసరం అని మీరే అన్నారు. నాకు రాజులన్నా కత్తులన్నా భయం సార్, అందుకే వాటికి దూరంగా ఉంటున్నాను సార్. అయినా నేను ట్రాఫిక్లో ఉన్నవాడిని, నా క్రైమ్ సైడ్ ఇన్ఫార్మర్స్ ఎందుకుంటారు సార్? పైగా మీరు అంటున్న చక్రం ఇన్ఫార్మర్ కాదు సార్, ఎందుకంటే రాత్రి అతన్ని దారుణంగా చంపేశారు. ఏంటి, మా చక్రం కూడా చంపేశారా? అవును సార్. నాటకాలు ఆడుతున్నా కొరక, నువ్వే చేస్తున్నా అర్థమైందిరా? వదిలి, వెనక్రా కూర్చో. సార్ ఫోన్ మాట్లాడుతున్నాను కదా. అలాగా, సరే సరే, నేను చూసుకుంటాను. ఇదంతా చేస్తుంది ఒక అమ్మాయి అని తెలిసింది. అమ్మాయా? ఏంటి, మా అల్లుడితో వన్ సైడ్ గామాడిది అమ్మాయా? పోలీసు వాడు చంపాలనుకుంటే బుల్లెట్స్ వాడతాడు, బ్రెయిన్ వాడు. చేతకాని వెదవలాగా నీ ప్రతాపం నా మీద కాదు చూపించటం. నీకు చేతనైతే ఆ అమ్మాయిని పట్టుకో. నువ్వింత ఆవేశంతో టెన్షన్ పడుతున్నావంటే నువ్వు భయపడుతున్నావు అని అర్థం. నీలో భయం చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. నాకు తెలిసి నెక్స్ట్ టార్గెట్ నువ్వే దొర్గా. ఎన్నాళ్ళు ఆడవాళ్ళని అనుభవించావు, ఇప్పుడు ఆడదాని చేతిలో చావును అనుభవించు. బెస్ట్ ఆఫ్ లక్. చూడు దుర్గా, మగాడితో పెట్టుకుంటే ఆవేశపడచ్చు, కానీ ఆడదాంతో పెట్టుకోవాలంటే ముందు దాని ఆలోచన పట్టుకోవాలి, తర్వాతే దాంతో పెట్టుకోవాలి. అసలు అది ఎవరు, ఎందుకు వచ్చింది, పూర్తి వివరాలు తెలిసే వరకు నువ్వు ఆవేశపడద్దు. అర్థమైంది కదా? ఒకసారి ఆలోచించరా, నేను లోపలికి వెళ్ళొస్తాను. అక్కడ అందరూ వెయిట్ చేస్తున్నారు, వెంటనే వచ్చేస్తాను. అల్లు, బ్యాట్లో కొత్త అమ్మాయి వచ్చి నెతికాం కదా, నాకు ఎందుకో అమ్మాయి మీద డౌట్ ఉంది అల్లు. ఆ అమ్మాయి అంజగడ ఇంట్లో ఉంటుందట, రాత్రి తెలిసింది నాకు. నడు వెళ్దాం. ఇంట్లో ఒక అమ్మాయి ఉండాలి అక్కడ. రేయ్ మావా, లోపలికి వెళ్ళి చూడరా. అల్లు, లోపల అమ్మాయి లేదల్లు. అక్కడే ఉండి వస్తున్నా. రేయ్ కొండ మామా, దీని కొడుకుని కోడల్ని జీపెక్కిచ్చా. ఆగల్డు, మనందరూ చచ్చిపోయారు, ఎరకల్డు వద్దు. అలా తీసిరా. అసలు మా వాళ్ళని ఎందుకు చంపావు? నీకు చెప్పాల్సిన అవసరం లేదురా,
చంపాల్సిన అవసరం మాత్రమే ఉంది. అసలు ఎవరే నువ్వు? చావు కోసం ఆరాట పడుతున్నావా? ప్రాణాలు పోతాయని భయపడుతున్నావా? నన్ను చంపడం అంత ఈజీ అనుకుంటున్నావా? ఏయ్, ఆడది చంపాలనుకుంటే నువ్వైనా ఒకటే దోమైనా ఒకటేరా? ఆడదానితో అవసరం తీర్చుకోవడం, చంపే సవతలు విసిరేయడం నాకు అలవాటు. ఇప్పుడు నీ పరిస్థితి కూడా అంతే. పురాణాల్లో నీలాంటి నరకాసుర్ని చంపింది కూడా ఒక ఆడదేరా? చరిత్రలో నీలాంటి దుర్మార్గులకి చెమటలు పట్టించిన ఝాన్సీ లక్ష్మీబాయి ఆడదేరా? ఒకర మీద ఉన్న నీలాంటి ఆడదాన్ని వసపరుచుకుంటే ఆ సుఖమే వేరే. రావా, నేను ఇంకా ఆలోచించను. రారా. చెప్పండ్రా, నిజం తెలియకుండానే నువ్వు నా చేతిలో చేస్తావు. ఎందుకు చంపుతారో చెప్పి చంపవా? నీకు అర్థం కాదురా, నా వల్ల నీకు జరిగిన అన్యాయం ఏంటి చెప్పండ్రా.
చెప్పు. నాకు ఊహ తెలిసిన తర్వాత అమ్మ స్థానంలో చూసింది నేను నిన్నే అక్క. నా దృష్టిలో అమ్మ నాన్న అన్ని నువ్వే అక్క. నిన్ను వదిలి వెళ్ళడం అంటే అది నా ప్రాణం పోయాకే. చెప్తే విన్నావా? ఒక్కసారి చచ్చు. ఒక మగాడిగా నేను చేయలేని పనిని ఆడదానిగా నువ్వు చేసావమ్మా. యు ఆర్ గ్రేట్. సాక్ష్యం లేకుండా అందరినీ సమాధి చేసేసావు పదమ్మా. ఒక్క నిమిషం. మనిషి మనుగడ దుర్మార్గంతోనే మొదలైంది. నాడు మృగాన్ని వేటాడేవాడు, నేడు మగువుని వేటాడుతున్నాడు. మన మేధావులు మేల్కొనే వరకు ఇలాంటి దుర్మార్గులు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తూనే ఉంటారు. నిర్భయ చట్టం వచ్చినా ఆడది బహిర్భూమికి కూడా భయపడకుండా వెళ్ళలేకపోతుంది. ఆడది ప్రేమిస్తే ఎలా ఉంటుందో భర్త కోసం 14 సంవత్సరాలు వనవాసం చేసిన సీతలో చూడొచ్చు. అదే ఆడది ద్వేషిస్తే 10 తలల రావణాసురుడి చావు కారణమైన సీతను కూడా చూడొచ్చు. మగాడి బలం కండల్లో ఉండొచ్చు, కానీ ఆడదాని బలం తను సైగల్లో ఉంటుంది. 9 నెలలు మోసి కనీ పెంచిన ఆడదానిని మనం ఏం చేస్తున్నాం? మృగాళ్లు ఇకనైనా మారండి. కాలం మారింది, కంప్యూటర్ యుగం వచ్చింది. ఇప్పుడిప్పుడే ఆడది గడప దాటుతోంది. ఇకనైనా ఆడవాళ్లను గౌరవిద్దాం. ఎందుకంటే తెగించిన ఆడదాన్ని జయించిన మగాడు ఇంకా పుట్టలేదు. ఏవేవో అసలు నీ వల్లే నాలోనే రెగనే రెగనే రెక్కలు కట్టి రయ్యమంటూ గాలు తేలేనే వేలల్లో ఊహలు గుండెల్లో ఉయ్యాల ఊగనే ఊగనే ఊరంతా ఊరేగి సందడి ఏదో చేసేనే. వదిలేసి నువ్వు వెళ్ళిపో మాకే పిల్లో పిల్ల, గుండెల్లే కోసేసేనంత బరవుతుంది పిల్లో పిల్ల, ఉక్కిరి బిక్కిరి అయిపోతుంది నా ఊపిరి నీ వల్లే ఇల్లా.